ఎన్నికల ముందు రాజకీయ లబ్ది కోసం హడావిడిగా పథకాలు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. స్కీంల పేరుతో పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసింది. ఆ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కు ఇబ్బందిగా మారాయి. అన్ని స్కీంలు మండలానికి నలుగురు ఐదుగురికి ఇచ్చి చేతులు దులుపుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినా అర్హులకు ఇవ్వలేదు. టెండర్ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో 6 గ్యారంటీలు ప్రతి అర్హుడికి అందించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గత ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? అపర్ణ, మీరు చెప్పింది నిజమే. గత ప్రభుత్వ హాయంలో ప్రజా సంక్షేమం పేరుతో ఏవైతే పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంత ఇబ్బందులు పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా, ఎలాంటి ముందుచూపు లేకుండా హడావిడిగా కేవలం గత ప్రభుత్వం కేవలం అప్పట్లో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రధాన లక్ష్యంతోనే ఎక్కువగా ఈ పథకాలు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన పథకాల వల్ల ఇప్పుడు ప్రజలందరూ కూడా పెద్ద కన్ఫ్యూజన్ గురవుతున్నారు. సో దీనివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ మనం చూసాము. అంటే పేరుకే ఏదైతే కొత్తగా పథకం తీసుకొస్తారో, గత ప్రభుత్వం హాయంలో చెప్పేటివన్నీ కూడా కొత్తగా ఏదైతే పథకం అప్పుడు తీసుకొచ్చారో, ఆ తీసుకొచ్చినప్పుడు చాలా ఆర్భాటంగా అద్భుతంగా పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు. ఆ తర్వాత అమలు విషయానికి వచ్చే వరకు అది ఎక్కడ కూడా కనిపించేది కాదు. దీనివల్ల చాలామంది ప్రజలు చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు. చాలామంది నిజమైనటువంటి అర్హులకు అందలేకపోయాయి. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ మనము గత ప్రభుత్వ హాయంలో చూసాం. ఉదాహరణకి మనకు ఎన్నికల ముందు ఎన్నికలు వస్తున్నాయి, ఇంకో మరో నెల 15 రోజులు ఉన్నాయనే టైంలోనే హడావిడిగా ఎలాంటి ప్లానింగ్ లేకుండానే కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాలలో ఒకటి బీసీలకు, బీసీ కులవృత్తులకు 100,000 రూపాయల ఆర్థిక సాయము ఎన్నికల ముందే తీసుకొచ్చింది ఉన్నది. ఆ తర్వాత మైనార్టీలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ఎన్నికల ముందే తీసుకొచ్చారు. ఈ రెండు పథకాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల లబ్ధి కోసమే దీన్ని తీసుకొచ్చి దాంట్లో బీసీ కులవృత్తులకు అని చెప్పేసి అందులో పూర్తి స్థాయిలో బీసీలందరికీ కూడా ఇవ్వకుండా అందులో కొన్ని కులాలకు మాత్రమే ఎంపిక చేసుకుని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ కులవృత్తులకు సంబంధించిన దానికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ బీసీ కులవృత్తుల ఆర్థిక సహాయానికి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని కూడా మళ్ళీ నెలల అంటే ప్రతి నెల అర్హుల లిస్టు ప్రకటిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి అధికారులు చెప్పారు. కానీ మొదటిసారి ఏదైతే ప్రకటించారో ఆ మొదటిసారి కొంతమందిని మాత్రమే ప్రకటించారు. అది అంతవరకే పరిమితమైంది. ఆ తర్వాత ఏ ఒక్కరిని కూడా ప్రకటించలేదు. ఏ ఒక్క నెలలో కూడా మళ్ళీ అర్హుల లిస్టు బయటికి చెప్పలేదు. ఆ ప్రకటించిన దాంట్లో కూడా అందరికి ఇచ్చారంటే అది లేదు. ఒక మండలానికి 3 నలుగురికి ఇవ్వడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం, చాలా మంది కూడా వస్తుందని ఎదురు చూసుకోవడం, తర్వాత నిరాశకు గురి కావడం. ఇక మైనార్టీలకు సంబంధించి కూడా అదే సిచ్యువేషన్, సేమ్. మొదట్లో ఆర్భాటంగా ప్రారంభించారు, ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. దరఖాస్తులు చాలా మంది కూడా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఎవరికి కూడా ఈ మైనార్టీకి సంబంధించిన 100,000 రూపాయల ఆర్థిక సహాయం రాలేదు. ఇట్లా ఏ పథకం తీసుకున్నా అదే సిచ్యువేషన్. ఇక డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే, ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో మనకు చాలా గొప్పలు చెప్పాలి, చాలా ఆర్భాటం చేశారు, చాలా హంగామగా అనిపించింది. మన గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అంటే వాళ్ళు చెప్పడము అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఎక్కడ ఇంత ఈ స్థాయిలో ఎక్కడ ఇవ్వట్లేదు, తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుంది చెప్పేసి ప్రజలకు చెప్పారు. చాలా ప్రచారాలు కూడా చేశారు. కానీ తీరా ప్రజల్లోకి వచ్చి నిజమైన అర్హులకు ఇచ్చే వరకు వచ్చేవరకు అది ఎక్కడ కూడా కాలేదు. చాలా చోట్ల కూడా డబుల్ బెడ్రూమ్ పూర్తయిన వాటిని ఇయ్యలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇస్తే మర్చిపోతారు, కేవలం ఎన్నికల ముందే ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించి చాలా మంది కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయినా ఇవ్వలేని సిచ్యువేషన్ మనం గత ప్రభుత్వంలో చూసాం. ఆ తర్వాత ఎన్నికల ముందు ఇచ్చారంటే పూర్తి స్థాయిలో అప్పుడు కూడా ఇయ్యలేకపోయారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆ కఠిన వాటిని కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయి చాలా కూడా కఠిన మళ్ళీ మళ్ళీ కూలిపోతున్నాయి. ఇట్లా ఏ పథకము తీసుకున్నా గత ప్రభుత్వంలో పూర్తిగా విఫలమైంది. ఆ జనాలంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి చాలా మంది కూడా వ్యతిరేకించారు, చాలా ఆందోళన చేసిన సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం ఎలాంటి ప్లానింగ్ లేకుండా తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాల విషయంలో, ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో 6 గ్యారంటీల విషయంలో చాలా జాగ్రత్త పడుతుంది. గతంలో ప్రజల నుంచి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. నిజమైనటువంటి అర్హులకు ఎవరు కూడా ఇవ్వలేదు. కేవలం
మళ్ళా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, పార్టీకి సంబంధించిన నేతల దగ్గరున్న వాళ్ళకే ఇచ్చారు. సో దీనివల్ల నిజమైన హరువులకు అందలేకపోయా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏదైతే ఈ అభయాస్తం కింద 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో, దానికి సంబంధించి నిజమైన హరువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క నిజమైన హరుడికి చేరాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరెవరకు ఏ అరు ఏ పథకానికి ఎవరు అర్హులు అనే దానిపైన దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ దరఖాస్తులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో డేటా ఎంటర్ చేసి నిజమైనటువంటి అరువులకు నిజమైనటువంటి పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుగా ముందుకెళ్తుంది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పిదాలు కొంత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగానే కనబడుతున్నది. వాటి విషయంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కొంత ఛాలెంజ్గా తీసుకొని ఇక ఈసారి నుంచి ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పుదాలు లేకుండా ప్రజల నుంచి నమ్మకం కలిగే విధంగా, ప్రభుత్వాలంటే ప్రజలకు నమ్మకం కలిగే విధంగా నిజమైనటువంటి అర్హులకు అందే విధంగా ఈ 6 గ్యారంటీల విషయంలో ముందుకెళ్తుందని చెప్పొచ్చు అపర్ణ.